చూస్తున్నాం. పల్నాడు జిల్లా నర్సరావుపేట టీడీపీలో మద్యం షాపుల రగడ కొనసాగుతోంది. టీడీపీ నేతలు తమని ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా బార్ షాపుల యాజమాన్యం అటు ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్టుగా తెలుస్తోంది. అటు సీఎం చంద్రబాబు నారా లోకేష్ దృష్టికి సమస్య తీసుకెళ్తామంటూ కూడా మద్యం షాపుల యాజమాన్యం అయితే చెప్తోంది. వారు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామంటూ కూడా చెప్తున్నారు. కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వంశీ అందిస్తారు. వంశీ, నవ్య, నర్సరావుపేట టీడీపీ మద్యం షా టీడీపీ పార్టీ వాళ్ళు మద్యం షాపుల మీద కొంత రగడైతే జరుగుతుంది. మరి కాసేపట్లో నర్సరావుపేట ఎస్పీ గారిని కలవడానికి వెళ్తున్నామని చెప్పి ప్రకటించారు. నర్సరావుపేట టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు గారు తరపున కొంతమంది నేతలు వచ్చి బెదిరిస్తున్నారని చెప్పి బార్ అండ్ రెస్టారెంట్ల వాళ్ళు కొంత కంప్లైంట్ అయితే రెడీ చేసుకుని ఎస్పీ గారిని కలవడానికి వెళ్తుంది. నిన్న రాత్రి నుంచి కొంత రగడైతే జరుగుతుంది. నిన్న రాత్రి సల్లా సుబ్బారావు అనే వ్యక్తి బార్ అండ్ రెస్టారెంట్ల ఓనర్ల దగ్గరికి వెళ్ళి మీరు వచ్చి అరవింద బాబు గారిని కలవండి, కలవకపోతే కొంచెం ఇబ్బందులకు గురవుతారని చెప్పి చెప్పడంతో వీరందరూ కలిసి 140 అప్లికేషన్లు వేశాము. ఆల్రెడీ మేము 20 సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీలో పనిచేస్తున్నాము, మేము ఎందుకు కట్టాలి వీళ్ళకి పర్సంటేజ్ అని చెప్పి మీ నవయుగ రెస్టారెంట్ ఓనర్ పోకా శ్రీనివాసరావు కూడా తెలపడం జరిగింది. నవ్య, రైట్ వంశీ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. తెలుగుదేశం పార్టీ గెలిచిన కాడి నుంచి నర్సరావుపేటలో చేయని దారుణాలు లేవు. ప్రతి ఒక్క వ్యాపారస్తుడిని బెదిరించడం, ప్రతి ఒక్క కార్యకర్తకి ఏదో రంగా లోబరుచుకోవడం, ఈ టైప్లో తయారు చేసి ఈ బార్ల మీద దాదాపు 10-15 మంది అనుచరులు వేసుకురావటం, ఈ బారే కాదు ప్రతి బార్లో కూడా ఇతను చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. కాకపోతే వాళ్ళు బయటకు రాలేదు. మేము ధైర్యంగా ముందుకొచ్చి చెప్పేది ఏంటంటే ఈ చల్లా సుబ్బారావు ఆగడాలు అనేవి నర్సరావుపేటలో విచ్చలిడిగా ఉన్నాయి. ఈరోజు మా బార్ మీద దాడి చేయొచ్చు, రేపు చిల్లర కొట్ల మీద దాడి చేస్తాడు, తర్వాత మందుల షాపుల మీద దాడి చేస్తారు. ఈ టైప్లో ఇతన్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతే పార్టీకి చాలా డ్యామేజ్ జరిగింది. చంద్రబాబు గారి ఆదేశాల మీద 145 అప్లికేషన్లు అండి, సుమారు 2.90 కోట్ల రూపాయలు వెచ్చించి మేము లాటరీలో పాల్గొని మాకు 7 షాపులు కానీ 5 షాపులు మాకు రావడం జరిగింది. షాపులు వచ్చిన మరుక్షణం నుంచే ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర నుంచి మాకు తీవ్రమైన ఒత్తిడి ఏర్పడింది. మీరు ఎవరేమన్నారు మిమ్మల్ని టెండర్లు అని చెప్పేసి అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు మేము వేసామని చెప్పేసి మేము చెప్పుకున్నాము. పక్కన వైసీపీ నాయకులు కూడా టెండర్ల ఆశనలో పాల్గొంటామంటే తెలుగుదేశం పార్టీలో ఉండి మేము ఆశనలో పాల్గొకుండా ఉంటే ఎలా ఉంటుందని చెప్పేసి సుమారు 145 అప్లికేషన్లు మేము వేయటం జరిగింది. నర్సరావుపేటలోనే అత్యధిక అప్లికేషన్లు వేసింది ఎవరంటే మేమే. దాని ఆ సందర్భంగా షాపులు వచ్చిన తర్వాత తీవ్ర ఒత్తిడి వచ్చింది. ఈ ఒత్తిడి తట్టుకోలేక గత 2 రోజుల క్రితమే వాళ్ళు చెప్పినట్టే మేము వాళ్ళకు ఒక షాపు అప్పచెప్పడం జరిగింది. అప్పచెప్పిన తర్వాత కూడా ఈ చల్లా సుబ్బారావు అనే వ్యక్తి ఎమ్మెల్యే గారు పిలిస్తే మీరు రారా, ఎమ్మెల్యే గారిని 15 రోజుల నుంచి మీరు చెప్పింది వినకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా, మీ సంగతి తేలుస్తామని చెప్పేసి రాత్రి ఈ బార్ వన్ రెస్టారెంట్లో గొడవ చేయడం. నా పేరు నాదల రంగారావు అండి, నేను బార్ వన్ రెస్టారెంట్ ఓనర్ని. రాత్రి చల్లా సుబ్బారావు అతనితో పాటు 15 మంది కుర్రాళ్ళు వచ్చేసి తాగి బిల్లు అడిగినందుకు బిల్లు ఇవ్వకపోగా మా సప్లైర్లు కొట్టి కుర్చీలు పగలు కొట్టారు, గ్లాసులు పగలు కొట్టారు, అద్దాలు పగలు కొట్టారు, బార్ మొత్తం డ్యామేజ్ చేశారు. చేసి ఎందుకు చేస్తున్నావు ఈ పని మేము అని అడిగినందుకు మేము మా ఎమ్మెల్యే గారిని వచ్చి మీరు నువ్వు కలవమంటే నువ్వు ఎందుకు కలవలేదు, మీ సంగతి చూస్తాము ఏమనుకుంటున్నాం, మేము 15 రోజుల నుంచి ఫోన్ చేస్తామంటే మీరు ఎందుకు కలవలేదు మమ్మల్ని అని చెప్పి గొడవ చేసి మా సప్లైర్లు కొట్టారు. సప్లైర్ని బీరు బట్టలు పగలబెట్టి పొడవబోయారు. దీనికి ఏది విషయం అని అంటే మీరు టెండర్లు వేయొద్దంటే టెండర్లు వేశారు, షాపులు మాకు అప్పచెప్పండి మీరు అప్పచెప్పలేదు. సుమారు 145 అప్లికేషన్లు కానీ మేము 5 బార్లు 5 వయసులు వచ్చినాయి మాకు టౌన్లో, 7 వయసులో 5 వయసులో వచ్చినాయి మాకు టౌన్లో. వచ్చి కలిసి మాకు అప్పచెప్పండి మీకు అప్పచెప్పలేదని చెప్పేసి రాత్రి వచ్చి గొడవ చేశారు. నైట్ వచ్చేసి షీట్ వేసి మాకు షీట్ అప్పచెప్పండి, బార్ అప్పచెప్పేసేయండి, మీరు వెళ్ళిపోవాలని చెప్పి బెదిరించారు. పార్టీ వ్యవస్థాపన నుంచి 1983 నుంచి కూడా మేము టీడీపీలో కొనసాగుతున్నాం. మా తాతయ్య గారు నా రావెళ్ళ నాగయ్య గారు టౌన్ టీడీపీ ప్రెసిడెంట్గా చేశారు. గడిచిన 26 ఏళ్ళుగా మేము మద్యం వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తూ ఉన్నాము. 2022లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బార్లు కొత్త టెండర్ వ్యవస్థ తీసుకొచ్చిన మమ్మల్ని వేయొద్దంటే మీరు టీడీపీ వాళ్ళు మీరు పాల్గొనొద్దు అంటే మేము ఆన్లైన్ వ్యవస్థ వల్ల మేము వేయగలిగాము. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ఆన్లైన్ వ్యవస్థ పెట్టబట్టి 145 అప్లికేషన్స్ సుమారు 2.95 కోట్ల రూపాయలు మేము పెట్టుబడి పెట్టి వేసినందుకు 7 షాపుల టౌన్లో మాకు 5 షాపులు వచ్చినాయి. ఈ షాపులు మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారు లేదని గత 15 రోజులుగా మమ్మల్ని హెరాస్ చేస్తూ ఉన్నారు, ఇళ్లకు వచ్చి బెదిరిస్తూ ఉన్నారు. సరే సర్దుకొని పోదాము మాట్లాడి వైలం చేసుకుందాం చూస్తామంటే ఈ విధంగా భౌతిక దాడులు చేస్తూ ఉన్నారు. ఇళ్ల మీదకి వచ్చి
షాపుల్లోకి వచ్చి పగల కొట్టడం, ఇంటి మీదకి వచ్చి దాడికి వచ్చి బెదిరించే, రాత్రి నా ఇంటికి వచ్చి నైట్ 20 గంటలకు బెదిరించి వెళ్ళాను నన్ను. ఈ విధంగా ఉంటే మాకు ప్రాణాలకు హాని ఉంది, మాకు రక్షణ కావాలి.